గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 2017వ సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలపై మాట్లాడుతూ ఒక్కొక్క కుటుంబానికి 17 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి మర్చిపోయారని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దడొర్నాలలో పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నిర్వాసితులు సమస్యను పట్టించుకునే నాదుడు కరువయ్యారంటూ మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం 12,50,000 ఇస్తామని చెప్పి నిర్వాసితులకు మొండిచేయి చూపించారని గూడూరు ఎరిక్సన్ బాబు ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్లో నమోదు గురించి అక్షర దోషాలు దొర్లాయని చెప్పడం సబబు కాదన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని నీళ్ళిస్తారని చెప్పేసి ఆశతోటి మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి కేంద్ర గజెట్లో వెలుగొండ ప్రాజెక్ట్ లేదు, మీరు దీనిపై ఆలోచించి చిత్తశుద్ధితోటి కేంద్రంతో మాట్లాడి ఆ పని పూర్తి చేయాలని చెప్పి మన శాసనసభ్యులు అదేవిధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని మీద వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఎటువంటి స్పందన చూపించకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం. తర్వాత మరలా కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము దీన్ని తీసుకుపోవటం కూడా జరిగింది. తర్వాత మరలా ముఖ్యమంత్రి గారికి రెండోసారి కూడా ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. అప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సురేష్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పని బాట లేకుండా వెలుగొండ ప్రాజెక్టుని ఒక ఉద్దేశపూర్వకంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అమరావతిలో పత్రికల ప్రెస్ నోట్ ఒకటి పంపడం జరిగింది. అది పత్రికల్లో కూడా అన్నింటిలో వచ్చింది. మా బాధ ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టుని మంత్రి గారు అంత ఈజీగా తీసుకుంటున్నారని ఒక బాధ. ఎందుకంటే ఈరోజు నారాయణ రెడ్డి గారు కాడాల యాత్ర చేసిన ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఆందోళన చేసిన మాకు వెలుగొండ ప్రాంత పరిధిలో పారుదల కింద మాకు ఎవరికి కూడా 100 ఎకరాలు ఏం లేవు. మాకు స్వార్థం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టే దిక్కు. ఆ వెలుగొండ ప్రాజెక్టు నీరు వస్తే తప్ప ఈ ప్రాంత ప్రజల దాహార్తని తీర్చవని చెప్పేసి ఒక ప్రధాన ఉద్దేశంతో మేము ప్రజల్ని మరి వారిని మోటివేట్ చేస్తున్నటువంటి సందర్భాలు పదే పదే మేము మాట్లాడుతున్న సందర్భాలు కూడా ప్రజల కోసమే తప్ప మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. ఇది వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడిన దాని మీద మేమందరం కలిసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలము మాజీ ఎమ్మెల్యేలము మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఢిల్లీ వ్యవసాయ శాఖ మంత్రి షెకావత్ గారిని కలిసి సార్ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది విభజన చట్టంలో ఉంది కానీ రీసెంట్